हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो एंटे चाल मंच टिप फेस मीद चाल मंद की मंगु मच्चल तल मच्चल तल सोबी मच्चल चाल मंदी बाधपड़ता उंटर अयिते वाटन्निटिकी गनुक ई वीडियो चेप्पिनट्टुगा चेस्ते खच्चितंगा वाटिकी गुड बाय चेप्पेस्तारु काबट्टि तप्पकुंडा चूडंडि एंदुकंटे चाल मंदी फेस मीद एर्रटि मच्चलतो नल्ल मच्चलतो तल मच्चलतो बाधपड़ता उंटारु काबट्टि एमेमी यूज चेसिना सरे वाळ्ळकि रिजल्ट राक బాధపడుతూ ఉంటారు కాబట్టి మీ ఇందులో ఏంటంటే మీకు ఎఫెక్టివ్గా పనిచేసేవే ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ చేస్తాం కాబట్టి తప్పకుండా ఫేస్ మీద ఉన్న ఎటువంటి మచ్చలనైనా సరే పోగొట్టడానికి ఈ ప్యాక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట కేవలం మీరు వారానికి రెండు సార్లు యూస్ చేస్తే చాలు ఖచ్చితంగా వన్ మంత్లో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నేచురల్ ఇంగ్రీడియంట్స్ అలాగే మనీ కూడా తక్కువ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే కనుక వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనకి కావాల్సింది ఏంటంటే ఒక క్లీన్ బౌల్ని తీసుకోండి తర్వాత మనకి కావాల్సింది బంగాళదుంప పేస్ట్ అన్నమాట ఇది నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాను మీరైతే గనుక బంగాళదుంప తీసుకొని పైన ఉన్న తొక్కను తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని మిక్సీ వేసుకొని ఈ విధంగా మెత్తడి పేస్ట్ లాగా చేసుకోండి వాటర్ ఏమీ కలపక్కలేదు అన్నమాట ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది ఏంటంటే దీంట్లో విటమిన్ బి తర్వాత విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్ మీద మచ్చలను ఎఫెక్టివ్గా పోగొట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో ఉన్న ఔషధ గుణాలు అనేవి మచ్చలకు కారణమైన ఏదైతే ఎర్ర మచ్చలు నల్ల మచ్చలు కారణమైన బ్యాక్టీరియా ఉంటుందో ఆ బ్యాక్టీరియాతో పోరాడి అవి రాకుండా ఉండడానికి అలాగే ఫాస్ట్గా అవి పోయి చక్కగా స్కిన్ అనేది నార్మల్గా అవ్వడానికి కూడా ఈ పొటాటో పేస్ట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా స్కిన్ అనేది బ్రైట్గా కూడా మారుద్ది అన్నమాట ఇంకా ముడతలను పోగొట్టడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది పొటాటో పేస్ట్ నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పువ్వు పౌడర్ ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది పౌడర్ ఉంటుందన్నమాట న్యాచురల్ పౌడర్ని తీసుకోండి కెమికల్స్ ఏమి యూజ్ చేయని పౌడర్ని యూజ్ చేయాలి మీరు ఈ విధంగా మందార పౌడర్ని మందార పువ్వు పౌడర్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇది అయితే కనుక మెయిన్ ఎందుకంటే మనకి ఎర్ర మచ్చలు తెల్ల మచ్చలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కనుక మందార పువ్వులతో పౌడర్తో కనుక ఫేస్కి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది చాలా త్వరగా రావడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట ఇదైతే కనుక అలాగే ఎటువంటి మచ్చలైనా సరే ఎఫెక్టివ్గా పోగొడుతుంది అలాగే స్కిన్ అనేది మంచిగా కాంతివంతంగా మారడానికి చక్కగా గ్లోగా మార్చడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట ఈ పౌడర్ అనేది కాబట్టి ఎఫెక్టివ్గా చాలా త్వరగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీకు వితిన్ వన్ మంత్లోనే రిజల్ట్ అనేది కనిపించడానికి ఈ పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మీరు మార్కెట్లో నుంచి తెచ్చుకుంటే మనం 1 to 2 months వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పౌడర్ అనేది కాబట్టి ఈ పౌడర్ని యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ టీ పౌడర్ని కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఈ గ్రీన్ టీ పౌడర్ కూడా అంతే స్కిన్ మీద ఉన్న మచ్చలను తర్వాత ఎర్ర మచ్చలని తెల్ల మచ్చలని చాలా ఎఫెక్టివ్గా పొగడతాయి అలాగే ఏంటి అంటే కనుక స్కిన్ మీద ఉన్న ఎటువంటి ట్యాన్ కానీ మురికిని కానీ అంతా కూడా పోగొట్టేసి దుమ్ము ధూళిని మొత్తాన్ని పోగొట్టేసి చక్కగా స్కిన్ అనేది బ్రైట్గా మారడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఏంటంటే చాలామంది ఫేస్ మీద హోల్స్ ఉన్నాయని చెప్పేసి ముఖం మీద చర్మరంధ్రాలు ఉన్నాయని చెప్పేసి ఎక్కువగా పెద్దగా తెరుచుకొని ఉంటాయి అన్నమాట చాలామందికి కాబట్టి ఆటలను కూడా పోగొట్టడానికి కూడా ఈ గ్రీన్ టీ పౌడర్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి మీరు గ్రీన్ టీ పౌడర్ను కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి నేను చెప్పేవి ఇవన్నీ కూడా ఈ ప్యాక్లో చెప్పేవన్నీ కూడా ఏది స్కిప్ చేయకోకుండా యూజ్ చేయండి ఖచ్చితంగా మీకు 1 మంత్లోనే రిజల్ట్ అనేది తప్పకుండా కనిపిస్తుంది రిజల్ట్ రాదు అని మాత్రం అనుకోవద్దు ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా ఇప్పుడైతే కనుక మనకి వేసుకోవాల్సింది ఏంటంటే కనుక తేనెను కూడా మీరు ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి మంచి తేనెని యాడ్ చేసుకోవాలి తేనె కూడా అంతే స్కిన్ మీద ఉన్న ఎటువంటి మచ్చలనైనా సరే పోగొట్టేసి స్కిన్కి మంచి మాయిశ్చరైజేషన్ ఇవ్వడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది స్కిన్ మీద ఉన్న ఎటువంటి సమస్యలనైనా సరే పోగొట్టేసి స్కిన్ అనేది మంచిగా కలర్ రావడానికి కానీ ఇంకా ఏంటంటే బ్లాక్ని త్వరగా పోగొట్టడానికి తర్వాత ఎర్ర మచ్చలు కానీ తెల్ల మచ్చలు కానీ చాలా ఎఫెక్టివ్గా పోగొట్టడానికి కూడా ఈ తేనె అనేది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట కాబట్టి మీరు తేనెనైతే కనుక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అది కూడా మీరు కెమికల్స్ లేని తేనెని యూజ్ చేయండి చాలామంది అడుగుతారు తేనె యూజ్ చేయడం వల్ల
వెంట్రుకలు అంటే హెయిర్ అనేది తెల్లగా అవుతుందా అని చెప్పేసి మీరు మంచి తేనె కనుక యూస్ చేస్తే అటువంటి ప్రాబ్లం ఏమీ అవ్వదన్నమాట. కాబట్టి మీరు మంచి తేనెని మాత్రమే యూస్ చేయాలి. కెమికల్స్ లేని తేనెని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్. ఇది వచ్చేసి మనకి మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ అయినా యూస్ చేయండి. లేదు అంటే కనుక మనం ఇంట్లో పెంచుకుంటాం కదా కలబంద, ఆ కలబంద గుజ్జునైనా సరే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా ఫేస్ మీద ఉన్న మచ్చల్ని, తర్వాత ఎర్ర మచ్చల్ని, తెల్ల మచ్చల్ని పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట అలోవెరా జెల్ అనేది. అలాగే స్కిన్ మీద ఉన్న మృతకణాలను, ట్యాన్ని పోగొట్టేసి స్కిన్ అనేది బ్రైట్గా మారుస్తుంది. కాబట్టి అలోవెరా జెల్ని కూడా మీరు 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. మనం ఈ ప్యాక్లో యూజ్ చేసిన మందార పువ్వు పౌడర్ కానీ, అలోవెరా జెల్, తర్వాత గ్రీన్ టీ, తేనె, తర్వాత బంగాళదుంప పేస్ట్, ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అలాగే ఫేస్ మీద ఉన్న ఎటువంటి మచ్చలనైనా సరే, మొంగు మచ్చల్ని, తెల్ల మచ్చల్ని అయితే చాలా ఎఫెక్టివ్గా పోగొట్టడానికి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయన్నమాట. ఇప్పుడైతే కనుక మన ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా వాష్ చేయాలి, అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. ఈ ప్యాక్ని మీరు అప్లై చేసే ముందు ఫేస్ని ఫస్ట్ నీట్గా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట. ఫేస్ మొత్తానికి మంచిగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసిన తర్వాత మీరు 1-30 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. 30 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఇదే విధంగా మీరు వారంలో కనీసం 1-3 సార్లు అయినా ఖచ్చితంగా చేయండి. రిజల్ట్ అనేది 100% ఉంటుందండి. ఎందుకంటే చాలామంది మచ్చలు ఉన్నాయని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మనం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి కూడా ఎటువంటి మచ్చలైనా పోగొట్టే శక్తి అనేది వాటికి ఉంది. వాటిలో ఉన్న ఔషధ గుణాలు అనేవి మచ్చల్ని, ఎర్ర మచ్చల్ని, తెల్ల మచ్చల్ని పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తే ప్రతి ఒక్కటి కూడా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి మనం ప్యాక్లు యూజ్ చేసినవన్నీ కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. లేడీస్, జెంట్స్ ఎవరైనా సరే ఈ ప్యాక్ని యూజ్ చేయొచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నిజంగా 100% మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. 1 మంత్లోనే మీకు కొంచెమైనా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి వీక్లీ 2-3 టైమ్స్ అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా ప్యాక్ అప్లై చేసేసుకున్న తర్వాత 30-40 మినిట్స్ ఉంచుకొని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫేస్ మీద ఉన్న మంగు మచ్చల్ని, తెల్ల మచ్చల్ని, ఎటువంటి మచ్చలనైనా సరే ఎఫెక్టివ్గా ఎలా పోగొట్టుకోవాలి ఏంటి అన్నది తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.